నమస్తే, ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రానికి ఇచ్చింది కొంతే, ఇంకా చాలా రావాలి. కేంద్ర సాయంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శుక్రవారంతో ముగియనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పలు అంశాలపై చర్చించిన సభ్యులు. 8 కీలక బిల్లులకు లభించిన ఆమోదం. నిర్మాణ రంగంలో క్రెడాయికు ప్రత్యేక స్థానం. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఎంపీ కేశినేని నాని. జనవరి 5 నుండి క్రెడాయి ప్రాపర్టీ షో. పర్యాటకుల రక్షణ కోసం సుశిక్షకులను చేస్తున్న ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ముంబై సంస్థ. ఇక అప్డేట్స్లోకి వెళ్తే, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఏమి చేసిందనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 2500 కోట్లు మాత్రమేనని చెప్పారు. చెప్పింది ఏమిటి, చేస్తుంది ఏమిటని చురుకలు వేశారు. పోలవరం ఆపాలన్న లేఖపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు జరిగిన అభివృద్ధిపై వివరించారు. 13వ షెడ్యూల్లోని 9 సంస్థలు వచ్చాయని, మరికొన్ని రావాల్సి ఉందని తెలిపారు. కేంద్రం రాసిన లేఖపై గడ్కరీతో మాట్లాడేందుకు ప్రయత్నించానని ఆయన లండన్లో ఉన్నారన్నారు. రాగానే మాట్లాడతానని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల భూసేకరణ అంచనాలు పెరిగిపోయి పోలవరం కోసం ఇంకా 60,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ అంచనాల వ్యయం 32,000 కోట్ల వరకు పెరిగిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇంకా 42,000 కోట్లు అవసరం ఉందని చెప్పారు. సకాలంలో పోలవరం పూర్తి కావాలన్నది మా లక్ష్యమని వెల్లడించారు. ప్రత్యేక హోదాపై నేను త్యాగం చేయలేదని, విఘ్నత ప్రదర్శించానని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తానని ఆర్థిక మంత్రి చెబితే అందుకు ఒప్పుకున్నానని చెప్పారు. విభజన చట్టంలోని హామీలు, కేంద్ర సహకారంపై మాట్లాడుతున్నానన్నారు. రాజధాని రైతులకు కేంద్రం క్యాపిటల్ గెయిన్ ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 స్థానాలకు, తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచుతామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు చేయలేదని చురకలేశారు. ఈ కింద కొన్ని వర్కులు వేరే వాళ్ళకి ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాదనే ఉద్దేశంతో మంత్రి గారు వచ్చినప్పుడు నేను మాట్లాడడం, మళ్ళా మన ఆఫీసర్లంతా కూడా చాలా ప్రయత్నాలు చేయడం, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్ రిసార్ట్గా ఈ ప్రాజెక్టు ప్రయోజనాల కోసం అందరితో మాట్లాడిన తర్వాత డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయారు తప్ప ఇంకోటి కాదు. ఆ సమయంలో ఈ లెటర్ వచ్చి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల ఒక 4-5 నెలలు కానీ ప్రాజెక్టులు ఎవరూ పోకపోతే, నేను మొన్న కూడా చెప్పా నర్మద ప్రాజెక్టు మీద, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు మీద చూస్తే ఎన్నేళ్ళ అధ్యక్ష, 60 సంవత్సరాలైంది. 60 సంవత్సరాలు అయితే ఇప్పుడు మనం కూడా అదే మరిగా, ఇది 1941లో ఆశ, ఆ రోజు ప్రజల యొక్క కోరిక. అది 81లో అంజయ్ గారు ఫౌండేషన్ వేసి, తర్వాత 2014లో నేషనల్ ప్రాజెక్టుగా పెట్టిన తర్వాత, 7 మండలాలు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది జరుగుతుందని ఒక ఆలోచన వచ్చి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ప్రాజెక్ట్ ఈ స్టేజ్ దిగగలిగాం. ఈరోజు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు కాకుండా మొత్తం కూడా మనం చూస్తే ఇప్పటికి 12,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా దగ్గర దగ్గర 44,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 42,000 కోట్లు ఖర్చు పెడితే ల్యాండ్ ఎక్వేషన్, రీహాబిలిటేషన్ అన్నీ పూర్తి అవుతాయి దేశ. ఇది ఈ చట్టం మనం తీసుకురాలేదు దేశ, కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చారు. ఏదైతే ఆ రోజు 2900 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ల్యాండ్ ఎక్వేషన్కు, రీహాబిలిటేషన్ పెడితే, ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చారో దీనివల్ల 32,000 కోట్లు పెరిగింది దేశ. 10 టైమ్స్ పెరిగింది ఇది. ఇది 10 టైమ్స్ పెరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ 6,000 కోట్లు పెడితే 12,000 కోట్లు అయింది. ఇరిగేషన్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో మనమే చేస్తామని మనం ముందు తీసుకున్నాం. ఇవన్నీ కూడా పరిస్థితులు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరాయి. గురువారం జరిగిన సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు 0 అవర్లో సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు మంత్రులు జవాబులు ఇచ్చారు. అనంతరం కీలకమైన బిల్లులపై స్వల్పకాలిక చర్చ చేసి ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పౌరసేవకులకు హామీ కల్పించడంతో పాటు 2013 భూసేకరణ చట్టానికి 12 సవరణలు చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏపీ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి బిల్లు, ఏపీ పౌరసేవల హామీ బిల్లు, వర్సిటీల్లో నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ రూపొందించిన బిల్లుతో పాటు భూసేకరణ, పునరావాస పరిహార పారదర్శకత హక్కు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయ 2 సవరణ, వడ్డీ వ్యాపార నియంత్రణ, ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ తదితర బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రతి ఒక్కరికి సొంత గృహాలను కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వలన రియల్ ఎస్టేట్ రంగం వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ నిర్మాణ రంగంలో క్రెడై నిలదొక్కుందని కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా అనేక మంది ప్రజలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న క్రెడైను అభినందించారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో క్రెడై ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జనవరి 5వ తేదీ నుండి జరగనున్న క్రెడై 5వ ప్రాపర్టీ షో బ్రోచర్ను ఎంపీ నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పేదవారికి సైతం అందుబాటులో ఇంటిని నిర్మించేలా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతికి దీటుగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రజల అవసరాల మేరకు భవనాలను నిర్మిస్తున్న క్రెడై సభ్యులను అభినందించారు. క్రెడై సంఘం సభ్యులు కేశినేని నానిని సన్మానించి సత్కరించారు. ప్రాపర్టీ షోలు ప్రజలకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే భూమి పూజ చేయడానికి అడ్వాన్స్ వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా కూడా సేల్స్ అవునటువంటి పరిస్థితిలో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కొట్టుమిట్టాడుతూ ఉంది. అనేక ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ కూడా ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ మన అమరావతి ఈ క్యాపిటల్ రీజన్లో అనేక అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో, అపార్ట్మెంట్స్ నిర్మాణ రంగంలో, భవన నిర్మాణ రంగంలో అనుకున్నప్పుడు ఆశించినటువంటి ఇది రాకపోయినా, అవకాశాలు రాకపోయినా మరి మన ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్లంతా కూడా దాన్ని సస్టైన్ చేస్తూ ముఖ్యంగా క్రెడై రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి మాట్లాడుతూ 5వ తేదీన జరిగే ప్రాపర్టీ షోను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారని అన్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన సమాచారంతో పాటు మెటీరియల్ సమాచారం కూడా ఈ షోలో లభిస్తుందన్నారు. 75 స్టాల్స్ను ఈ షోలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, రామారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ డిమానిటైజేషన్ వల్ల గత సంవత్సర కాలంగా చాలా రియల్ ఎస్టేట్ రంగం చాలా ఇబ్బందులకి గురి అవుతుంది సార్. అది తమకు తెలియని విషయమేం కాదు. మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు జిఎస్టీ 18% స్లాబ్లో ఫిక్స్ అయింది సార్. దాన్ని ల్యాండ్ అలాట్మెంట్ కింద ఓన్లీ 33% కన్సల్ట్ చేశారు. సో 12% నెట్ అమౌంట్ మేము పే చేయవలసి వస్తుంది. ఎన్ని యూజర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి సుమారుగా 8% అవుతుంది సార్. సుమారు 50 లక్షల రూపాయలకి ఒక మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైనా సరే అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తే డైరెక్ట్గా 20% ట్యాక్స్ రూపేణ, అంటే 10 లక్షల రూపాయల ట్యాక్స్ రూపేణ చాలా పెనుభారం అవుతుంది సార్. గతంలో మేము ఓన్లీ 5.75% పే చేసేవాళ్ళండి. 1.25% వ్యాట్, అలానే 4.5%. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. రాష్ట్రంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో భాగంగా 5 కోట్ల రూపాయల సబ్సిడీను 228 మందికి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. నగరంలోని 7వ డివిజన్లో సొంతింటిని నిర్మించుకుంటున్న 110 మంది పేద గృహ నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్న పేదలకు సబ్సిడీ అందించే కొత్త కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శ్రీకారం చుట్టారని కొనియాడారు. నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు గద్దె శ్రమిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం అహోరాత్రులు పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమం స్థానిక నేతలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి చొరవతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గద్దె రామ్మోహన్ గారి నియోజకవర్గం అయినటువంటి తూర్పు నియోజకవర్గంలో 228 ఇళ్లకి 2.5 లక్షల చొప్పున సబ్సిడీ ఇవ్వడమే కాకుండా
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఎన్టీఆర్ గృహకల్ప గద్దె రామ్మోహన్ గారి నియోజకవర్గంలో ప్రారంభించడం జరుగుతుంది. మరి గత 13 ఏళ్ళుగా ఈ స్కీమ్ ఉన్నా సరే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ దోచుకోవడం తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో పేదవారి దగ్గరికి చేరలేదు. ఎప్పుడైతే 2014లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారో మరి ఇక్కడ రామ్మోహన్ గారు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, అప్పటి నుంచి కూడా పేద ప్రజలకు ఏ అయితే కావాలో ఆ మౌలిక వసతులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రంలోనే తూర్పు నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 250 ఇళ్ళు అంటే దాదాపు 5 కోట్లు పైగా ఈ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. పేదవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా సరే అవి కూడా శాంక్షన్ చేస్తారు. రామ్మోహన్ గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 68 ఏళ్ల వయసులో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నానా కష్టాలు పడి ఆ పొలాలన్నీ కూడా పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమం రూపంలో అందజేస్తున్నారు. మరి ఆయన 2014లో ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు పేద ప్రజలు కానీ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మనం నిలదొక్కునేందుకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కింద ఇప్పుడు మాకు ఇల్లులు కట్టుకోవడానికి పేదింటోడి కళ నెరవేర్చాలనేది 250,000 సబ్సిడీగా 1 రూపాయి కూడా కట్టనవసరం లేకుండా సీఎం గారు అమలులోకి తీసుకొచ్చారండి. ఇది చాలామంది మా డివిజన్లో 125 దాకా ఇల్లులు కట్టుకోవడానికి పెట్టుకున్నారు. కొండ ప్రాంతం స్లమ్ అవడం వల్ల వీళ్ళందరూ చాలామంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు అందరూ దేవుళ్లాగా కొలుస్తున్నారు అంటే ఇది ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు కూడా మా సీఎం గారు చేయడం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని కానీ అందరినీ ఆదు అన్ని వర్గాల వారిని కూడా ఆదుకోవడానికి సీఎం గారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నీటిలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై ముంబైకి చెందిన హైటాస్ కంపెనీ శిక్షణ ఇచ్చింది. రాష్ట్ర విపత్తుల నివారణ అగ్నిమాపక సిబ్బందికి అవగాహన తర్పీదు కల్పించినట్లు అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ తెలిపారు. పర్యాటకుల రక్షణ కోసం శిక్షకులను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం తర్వాత ప్రభుత్వం స్పందించింది. నీటిలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడంతో పాటు ఒకవేళ విపత్తు వస్తే వాటిని ఎదుర్కొనే సత్తా సిబ్బందిలో నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. బందర్ కాల్వలో ట్రయల్ నిర్వహించారు. ఆపదలో ఉన్న వ్యక్తులను ఎలా కాపాడాలో మెళకువలు నేర్పారు. SDRF ఫైర్ సిబ్బందికి ముంబై నుండి వచ్చిన సిబ్బంది శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫైర్ డీజీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటకుల రక్షణ కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాటర్లో మునిగిపోయిన వాళ్ళు కానీ వాళ్ళని ఎలాగ రెస్క్యూ చేయాలి, లేదా ఎవరైనా పడిపోయినప్పుడు హెవీ కరెంట్స్ ఉన్నప్పుడు ఎలా రెస్క్యూ చేయాలి, అలాగే వాటర్ నుంచి రోప్ రెస్క్యూ ఆపరేషన్స్ ఒకవేళ బయటకు వచ్చే అవకాశం లేనప్పుడు రోప్ కట్టి కూడా ప్రజలను ఎలాగ సేవ్ చేసి బయటకు తీసుకురావాలి, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్లో ఈ హై వాటర్ కరెంట్స్ లో వాటర్ కరెంట్స్ లేదా వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉన్న చోట్ల డెప్త్ ఎక్కువగా ఉన్న చోట్ల
ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా మన పర్సనల్కి ట్రైనింగ్ ఇప్పించడమే కాకుండా వీళ్ళకి బోట్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఓబిఎం బోట్ మిషన్ది మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, ఆపరేషన్ ఎలా చేయాలి, ఎంటైర్ బోట్ని మనం ఎలాగ తీసుకెళ్ళాలి, సో కరెంట్కి అగనిస్ట్గా కూడా బోట్ని ఎలా తీసుకెళ్ళాలి, అలాగే లైఫ్ బాయ్స్ని వీటిని ఎలా వాడాలి, వీటికి సంబంధించి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఈ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత గవర్నర్ లేని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఈ టీమ్స్ని ఈ కృష్ణా రివర్లోను, తర్వాత గోదావరి రివర్లోను, తర్వాత సముద్రంలో కూడా ఇంపార్టెంట్ టూరిస్ట్ పాయింట్లో ఈ టూరిస్ట్ సేఫ్టీ కోసమనే వీటిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కృష్ణా రివర్లో ఇప్పటికే గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం అండ్ దే హ్యావ్ యాక్చువల్లీ సేవ్డ్ మెనీ మెనీ లైఫ్స్ ఇన్ సైక్లోన్స్ అండ్ వాటర్ రీజన్స్ అండ్ యాక్చువల్లీ దట్ హెస్ క్రియేటెడ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆపరేషన్స్ విచ్ ఇస్ బియాండ్ ఫైర్ ఆపరేషన్స్. నౌ దిస్ ప్లాన్ ఇస్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ టు SDRF టీమ్స్ ఆల్సో and as this way we will make sure that every water body in AP has got enough rescue services, has got enough equipment and has got enough trained manpower to actually respond immediately to any kind of an emergency. It is very important that this service is there and it can actually integrate, and police and fire department are taking very very strong action in this entire direction, and that is a very positive thing. And we actually look forward to helping and being a support. This training course has got 5 components. One is basic watermanship, but then it goes on to advanced swift water rescue. Because whenever there is a flood, the water is always flowing very fast. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బేసెంట్ రోడ్ కంచి కామాక్షిలో కంచి చీరలు కంచి ధరలకే. గద్వాల్, ఉప్పాడ, కుప్పడం, పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీస్ మగ్గం ధరలకే. బనారస్ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హై ఫ్యాన్సీ వర్క్ శారీస్, బ్రైడల్ వర్క్ శారీస్, ప్యూర్ సిల్క్ శారీస్, క్రేప్ శారీస్, సూరత్ ఫ్యాన్సీ శారీస్, సింథటిక్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, లెహెంగాస్ ఫ్యాక్టరీ ధరలకే. మీ కంచి కామాక్షిలో తగ్గింపులో పోటీ లేని హోల్సేల్ అమ్మకాలు. అందరికి అందుబాటులో ఆరోగ్య సేవలు అందించే ఏకైక లక్ష్యంతో స్థాపించబడి విజయవాడ నగరంలో అడ్వాన్స్డ్ MRI అండ్ CT ఆవిష్కరించిన మొట్టమొదటి వైద్య సంస్థ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పేషెంట్ పట్ల సహద్భావం, ఖచ్చితమైన రోగ నిర్ధారణ గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు మరింత చేరువ చేసింది. మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ఏ సమస్య మాకు పెద్దది కాదు. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేసుల పరిష్కారంలో లేటెస్ట్ మెషినరీస్ తో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలు గల వైద్యం గ్లోబల్ హాస్పిటల్ కే సొంతం. ఇమేజియాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీ, గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్, ఆఫ్థమాలజీ, పాథాలజీ, ఆర్థోపెడిక్, అనస్థీషియాలజీ మరియు ఫిజియోథెరపీ లాంటి అన్ని రంగాల్లో నిపుణులైన డాక్టర్లచే అత్యుత్తమ వైద్య సేవలు. మీది ఎలాంటి సమస్య అయినా మెరుగైన వైద్య సేవలను మీకు మరింత అందుబాటులోకి తెచ్చాం. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణ, అత్యాధునిక వైద్య పరికరాలు మీ సమస్యలకు ఒక సరైన పరిష్కారాన్ని అందిస్తాయి. గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన, పాత బస్ స్టాండ్ ఎదురుగా, బందర్ రోడ్, విజయవాడ. MVR అంటేనే నమ్మకం, నాణ్యత, తగ్గింపు ధరలు. విశాఖ నుంచి ప్రారంభమైన విశ్వసనీయ స్వర్ణ వస్త్ర ప్రస్థానం తెలుగు నేల నలుచెరగోలా విస్తరిస్తోంది. ప్రతి చోట అదే ప్రజాదరణ. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మెచ్చే, మీ మనసుకు నచ్చే డిజైన్లలో అతి తక్కువ తరుగుతో ప్రారంభం. పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, హ్యాండ్లూమ్, సింథటిక్, కాటన్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్ మరియు వెస్ట్రన్ వేర్ తో సరికొత్తగా మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్లతో మనోహరంగా ముస్తాబై మీకోసం. ఇలా MVR మాల్లో షాపింగ్ అంటేనే మధురమైన అనుభూతి. నమ్మకమైన కొనుగోలుకి దేవుని అనుగ్రహం ఉంటుంది. కస్టమర్ దేవుళ్ళ అభిమానంతోనే MVR మాల్ సేవలు అందిస్తుంది. MVR మాల్, MG రోడ్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. అధికార దాహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. ప్రభుత్వం ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడపల్లిలోని హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. సీఎం అవ్వాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే ఇళ్ల నిర్మాణంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సామూహిక గృహ ప్రవేశాలు చేయబోతున్నాం సంక్రాంతికి. ఆ సంక్రాంతి సమయానికి 2,50,000 గృహాలు
మళ్ళీ పూర్తి చేయబోతున్నావు. అంటే నువ్వు ఎంత అబద్ధాలు కోరువు, నువ్వెంత అసత్యాలు మాట్లాడుతున్నావు, ఎంత అభద్రతా భావంతో ఉన్నావు, ఇదంతా ఈ లెక్కలు చెబుతూ ఉన్నాయి. జూన్ 2018కి ఏ రోజు జూన్ 8వ తారీఖున ఏ రోజునైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజున 2018 జూన్కి మరలా 2,50,000 పూర్తి చేస్తాం. నీకు అవగాహన లేదు, 4 బెడ్రూమ్ కూడా కడతానంటావు పేదవాళ్ళకి. ఒక నోటి మాటే కదా, లెక్క లేదు, పత్రం లేదు, అవగాహన లేదు, బడ్జెట్ లేదు, రాష్ట్ర ఖజానా గురించి తెలీదు, ప్లానింగ్ అన్ప్లాన్డ్ బడ్జెట్స్ తెలీదు, ఏమి తెలియకుండా మాట్లాడతావు. ఇక సాధ్యమా? ఇంకొకటి అంటే పెన్షన్ అట 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా 45 సంవత్సరాలకి పెన్షన్ లేదండి. మనం 45 ఏళ్ళోడు కూడా ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. నేను కష్టపడి పనిచేస్తా, నాకు ఉద్యోగం అని అడుగుతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీలను చేపట్టినట్లు ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ రామారావు తెలిపారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 27 నుండి డిసెంబర్ 2 వరకు జరిగే ఆపరేషన్ ప్రక్రియలో ఇంగ్లాండ్కు చెందిన 14 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఆంధ్ర ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారావు మాట్లాడుతూ 2015 నుండి ఇప్పటి వరకు 215 మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశామన్నారు. చేసిన సర్జరీలు 100% సక్సెస్ అయ్యాయని అన్నారు. మున్ముందు మరిన్ని ఆపరేషన్లు చేస్తామని చెప్పారు. మన ఆంధ్ర హాస్పిటల్స్ అండ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ అసోసియేషన్ అనేది డిసెంబర్లో స్టార్ట్ అయింది, డిసెంబర్ 2015లో స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది. సో ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఆంధ్ర హాస్పిటల్స్ అండ్ యూనో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే అసోసియేషన్తో స్టార్టెడ్ చిల్డ్రన్ కార్డియాక్ సర్జరీస్. సో పిల్లల హార్ట్ సర్జరీస్ ఉచితంగా చేయటం అనేది స్టార్ట్ చేశాము. ఈ లాస్ట్ 2 సంవత్సరాల్లో 10 క్యాంప్స్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 మంత్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీమ్ ఇంగ్లాండ్ నుంచి 10 నుంచి 12 మంది మెంబర్స్ ఇంగ్లాండ్ నుంచి రావటము, వాళ్ళు వచ్చి ఇక్కడ సర్జరీస్ చేయటము. సర్జరీస్ చేయటమే కాకుండా హోల్ టీమ్ అక్కడి నుంచి రావటము, అంటే దానిలో పీడియాటిక్ కార్డియాక్ సర్జన్స్, పీడియాటిక్ కార్డియాలజిస్ట్, పీడియాటిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాటిక్ కార్డియాక్ నర్సెస్, థియేటర్ నర్సెస్, పర్ఫెక్షనిస్టులు, సో అట్లా హోల్ టీమ్ అందరూ వచ్చి ఇక్కడ 1 వీక్ స్టే చేసి ఇక్కడ సర్జరీస్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు కూడా క్యాంప్ జరుగుతుంది. నవంబర్ 26న స్టార్ట్ చేసాము. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు క్యాంప్ జరుగుతుంది. ఇది 10th క్యాంప్ అన్నమాట. లాస్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు వరకు దాదాపుగా 215 సర్జరీస్ చేసాం ఆల్టుగెదర్, అంటే హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే అసోసియేషన్తో కానీ ఇక్కడ మన లోకల్ కార్డియక్ సర్జికల్ టీమ్తో సర్జరీస్ కానీ కలుపుకుని ఇప్పటి వరకు 215 సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. మనం జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం మార్పు కోసమే అనే ఉద్దేశంతో యువతీ యువకుల కోసం స్టూడెంట్ యూత్ వింగ్ను ఏర్పాటు చేసినట్లు లయోలా కాలేజీ ఫాదర్ బొల్లినేని బాల తెలిపారు. లయోలా కాలేజీలో యువతీ యువకులను పలు విధాలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా మ్యాజిక్ యూత్ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. యూత్ ఎంపవరింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో మ్యాజిక్ యూత్ వింగ్లో పలువురు విద్యార్థిని విద్యార్థులు ఆసక్తితో పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర లయోలా కళాశాలలో యువతీ యువకుల కోసం యూత్ ఎంపవరింగ్ సర్వీస్ జెజ్యూట్స్ అనే ఆర్గనైజేషన్ తరఫున మొట్టమొదటిసారిగా ఈ కళాశాలలో మ్యాజిక్ యూత్ అనే ఒక కొత్త యూత్ వింగ్ని మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మ్యాజిక్ అనగా ఎం అనే లెటరు మెన్ అండ్ విమెన్, ఏ అంటే ఎయిమింగ్, జి అంటే గ్రేటర్, ఐ అంటే ఇనిషియేటివ్స్, సి అంటే చేంజ్. మనము జీవితంలో చేసే ప్రతి ప్రయత్నము మార్పు కోసమే అనే ఒక కాన్సెప్ట్తో మార్పు చెడు నుంచి మంచికి, మంచి నుంచి ఇంకా మంచికి అనే ఉద్దేశంతో యువతీ యువకుల కోసం మేము ఈ యొక్క కొత్త స్టూడెంట్ యూత్ వింగ్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. మేము నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే యువతీ యువకులందరూ అనేక శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని, వారిలో ఎంతో నైపుణ్యత ఉన్నదని, వారు ఎంత ఎత్తుకైనా ఎదగగలరని, అటువంటి అంశాలు వారిలో ఉన్నాయని మేము నమ్ముతూ వారికి సరైన అవకాశాలు ఇవ్వాలని అందులో భాగంగా
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని విద్యుత్ కార్మిక సంఘాల ఐక్యవేదిక సెక్రటరీ బాలకాశి దుయ్యబట్టారు. మూడేళ్ల ప్రభుత్వ పాలన హామీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కమిటీల పేరుతో విద్యుత్ కార్మికుల సమస్యలను నీరుగారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విద్యుత్ కార్మికుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ కోసం మేము 4 మంత్రులతోటి ఉన్నటువంటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసామని చెప్పారు. 3.5 సంవత్సరాల కాలంలో యనమల రామకృష్ణ గారి నేతృత్వంలో ఉంటే ఆ మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుని కూడా రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదు, సుప్రీంకోర్టు తీర్పులు సాంకేతికపైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తేల్చేశారు. ఇప్పుడు మళ్ళీ నిన్నగాక మొన్న యాజమాన్యం ప్రభుత్వం మళ్ళీ ఇంకొక కమిటీ వేసి మొత్తం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్స్ను పరిశీలిస్తామని చెప్పేసి ప్రకటించింది. ప్రభుత్వం, మంత్రివర్గ ఉపసంఘం, యాజమాన్యం ఒక ఉద్దేశపూర్వకంగానే గత 3.5 సంవత్సరాలుగా కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ ఐక్యమైనాయి, ఒకే వేదిక మీదకి వచ్చాయి. రేపు జనవరి 1వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ నిరవధిక సమ్మెలోకి పోవడానికి అని చెప్పేసి మేము ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించాం. జనవరి 1వ వారం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,000,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అంధకారం అవుతుంది. పిఆర్సీలో కూడా వాళ్ళకు వాటా ఇస్తామంటున్నారు విలీనమైన కార్మికులకి. మరి ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఏపీలో ప్రభుత్వం కానీ ఏమాత్రము స్పందన లేకపోగా పైగా ప్రైవేటీకరణ అన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగడానికి పెద్ద ఎత్తున రేపు డిసెంబర్ 5వ తారీఖున భారీ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రానికి ఇచ్చింది కొంతే, ఇంకా చాలా రావాలి. కేంద్ర సాయంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శుక్రవారంతో ముగియనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై చర్చించిన సభ్యులు, 8 కీలక బిల్లులకు లభించిన ఆమోదం. నిర్మాణ రంగంలో క్రీడాయికు ప్రత్యేక స్థానం, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఎంపీ కేశినేని నాని. జనవరి 5 నుండి క్రీడాయి ప్రాపర్టీ షో. పర్యాటకుల రక్షణ కోసం సుశిక్షకులను చేస్తున్న ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ముంబై సంస్థ. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.